అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి, మాకున్న శాసనసభ్యులు టిప్పల నాగిరెడ్డి గారికి, గాజువాక విశాఖ జిల్లా ప్రజలందరికీ, గాజువాక నియోజకవర్గ ప్రజలకు, అలాగే ప్రత్యేకంగా 65-76 వార్డు ప్రజల గాజువాక నియోజక ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ భోగి సంక్రాంతి కనుమ పండుగకు అష్టైశ్వర్య సౌభాగ్యంతో ఉండాలి, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలు ఈ మన హిందువులకు సాంప్రదాయమైన భోగి పండుగ, సంక్రాంతి పండుగ, మకర సంక్రాంతి పండుగ విజయవంతం చేసుకొని ప్రజలు చేస్తున్న పూజలు ఆ ప్రతిఫలాల వల్ల ఈ రోజు ప్రజలు రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు. మొన్న ప్రపంచ దేశాల్లో వణికిస్తున్న కరోనా ఇబ్బందుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు బాగున్నారంటే మనం చేస్తున్న మన హిందువులు చేస్తున్న ఆచారాలు, మూఢనమ్మకాలు, పూజలతో ప్రజలందరూ బాగున్నారు. అలాగే క్రైస్తవులు క్రిస్మస్ చేసుకుంటారు, ముస్లింస్ ఏమో బక్రీద్ చేసుకుంటారు. కాబట్టి ఈ ప్రజలు రాష్ట్ర ప్రజలు కులమత రాజకీయాలు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో వారి పరిపాలనలో వారు ఇచ్చిన నవరత్నాల్లో భాగంగా వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రపంచ దేశాల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఏక్లాస్ అయిన మంచి అవార్డ్స్ వస్తున్నాయి. ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా నిజాయితీపరుడుగా ఒక సక్రమైన ముఖ్యమంత్రిగా అవినీతి అక్రమాలు లేని పరిపాలన చేస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. ఇటీవల కాలంలో కూడా ఏదైతే నవరత్నాలు హామీ ఇచ్చారో 100కి 120% అమలు చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర కరోనా పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయినట్టుని కూడా మనం మార్చిలో కరోనా అయిన కానీ కూడా ప్రజల ఇబ్బందులు కూడా తట్టుకొని ప్రజలకు ఏదైతే పథకాలు ఇచ్చారు హామీల్లో కూడా రాష్ట్ర ఖజానా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే నేనున్నాను మీకేం కావాలన్న ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలనే ఉద్దేశంతో నవరత్నాల్లో భాగంగా అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఉంది. అది కాకుండా ఎక్సెస్ కూడా ఏదైతే ఆటో కార్మికులు ఉన్నారో ఆటో కార్మికులు 15,000 రూపాయలు, ఈ ఆటో టాక్సీ వాళ్ళకి 15,000 రూపాయలు, అలాగే రజిగిలకు 10,000 రూపాయలు, అలాగే ఈ రోడ్డు మీద తిరుగుతున్న హక్కర్స్ కూడా తోపుడుబల్ వారు కూడా వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేస్తుందని కూడా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా ఏం చేయాలో కూడా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు. ఏం చేయాలని చెప్పి ఏమీ ఒక కావాలని చెప్పి కొన్ని దేవాలయాలు పగలబడ్డం రకరకాలు చెప్పి కులమత రాజకీయాలు సృష్టించి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంతా కుటుంబ సమేతంగా ఉన్న ప్రజలందరూ కూడా బాగున్న సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీలు కలిపి ముక్కూరుగా దారి చేస్తున్న సరే ఐ డోంట్ కేర్, నీ చేస్తుంది కరెక్ట్ గా అని చెప్పి చెప్తున్నారు ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ కూడా హిందూ వెంకటరమణ పొలుస్తారు, ముస్లిం చల్లాం కొలుస్తారు, క్రైస్తవుడు యేసును కొలిసిన ఈ మూడు కులాలు కూడా జగన్లే మాకు రావాలి, జగన్ సీఎం రావాలని చెప్పి రాబోయే రోజుల్లో గత 30 సంవత్సరాలు ఆయన ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. జగన్ ఇంకా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా బలం శక్తి ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు. వాళ్ళ ప్రజలు అన్నదండగా ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఎవరు ఏం చేయలేదని చెప్పి డోంట్ కేర్ బిలీవ్ అన్నట్టుగా మా ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజలు హర్షిస్తున్నారు, ప్రజలు సంతోషిస్తున్నారు, ప్రజలు దీవిస్తున్నారు. ఈ దీవులంత వరకు మాకు ఏ ప్రతిపక్ష పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, గతంలో చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చేసిన అరాచకాలు అభివృద్ధికి ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా దాదాపు 21 సీట్లు ఇచ్చారు. రేపు భవిష్యత్తులో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డిపాజిట్ లేకుండా ఎన్ని పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయారో రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు అదే పరిస్థితి పడుతుంది. కావాలని చెప్పి హిందువులు సోదరులు ఉన్నటువంటి దేవాలయాల్లో కొట్టి కులమత రాజకీయాలు పెట్టించి హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రచారం చేస్తున్నారు. తప్పండి చంద్రబాబు నాయుడు, ఈ క్రమే అయినా సరే మీరు జాగ్రత్తగా ఉండండి. మీ పరిపాలన మీరు చేశారు 5 సంవత్సరాలు, ప్రజలు వీరికి ఉన్నారు, కార్యకర్తలు ప్రజలందరూ కోరు నువ్వు పనికిరావు సన్నాసావు అని చెప్పి కూర్చోబెట్టారు. విశాఖపట్నంలో కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలని చెప్పి క్యాపిటల్ పెట్టాలని చెప్పి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క గత 50 ఏళ్ళ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కూడా చెప్పారు విశాఖపట్నం ఉత్తరాంధ్రలో అభివృద్ధి చెందలేదు వెనకబడి ఉందని. ఏమండి వెనకబడి ఉందని చెప్పిన నాయకులు మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు, చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వారులేక మీరు సన్నస్ కబుర్లు చెప్తుంటే గతంలో కూడా గత ఏడాది మీకు విశాఖపట్నంలో జరిగిన పరిమాణం మీకు సరిపోలేదు అవమానం. విశాఖపట్నంలో అడుగు పెడితే ప్రజలే అడ్డుకున్నారు, తిరిగి ఎయిర్పోర్ట్ వెనక్కి పంపించారు. రాబోయే రోజుల్లో మీరు చేస్తున్న రాజకీయ కుతంత్రాలు, కోర్టులు మేనేజ్ చేయడం, పేదవారికి అట్టడు పేదవారికి కూడా మొన్న 38 లక్షల రూపాయల పట్టాలు ఇవ్వాలనుకుంటే ఇన్ని రకాలుగా 3 సార్లు మీరు కోర్టుకు వెళ్ళారు, హింసించారు, కోర్టులో తప్పుదోవ పట్టించారు, ప్రజలకి ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న సన్నాసి పరిపాలనకు మీకు ప్రజలు ఇచ్చిన తీర్పు సరిపోలేదు. ఇంకా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా మీరు ప్రతిపక్ష పార్టీ కాదు, మీరు కరోనాలో ఏ రకంగా హైదరాబాద్ మీరు లొకేషన్ దాంగున్నారో మీరు మళ్ళీ హైదరాబాద్కి వెళ్తే ఓ పక్క నోటు ఓటు కేసుతో కేసీఆర్ గారు పరిగణిస్తున్నారు. ఇది చూసి జగన్ గారు చూసి వణికిపోయి వణికిపోయి జ్వరాలతో మీరుండి ఇంట్లోనే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో కూడా మొన్న కూడా మీరు ఇచ్చారు
ఎక్కడ విజయనగరం నెల్లమర్లలో కూడా రామచేతల్లో కూడా మీరు కులమత భేదం పెట్టారు. ఏమంటే మీరు ఉన్నప్పుడు ఆలయాలు కూల్చలేదా? ఎన్ని కూల్చారు? అప్పుడు మీకు కనపడలేదా? మీకు ఆ రోజులేదా జ్ఞానం? మీకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు, రకరకాలు వేధిస్తున్నారు. మీ ప్రింట్ మీడియా ఉండొచ్చు, ఎల్లలు మీరు ఉండొచ్చు, మీ ఏరు ఉంటే మీరు సంపాదించుకొని మీరు తినండి. అంతేగాని మాకు అభివృద్ధి చేస్తున్న మా నాయకుడి మీద కానీ చేస్తే భవిష్యత్తులో రేపు మీ పుట్టగది లేకనే పోతుంది. పైననే భగవంతుడు ఉన్నారు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్తున్నారు? భగవంతుడు ఉన్నారు, మనం చేస్తుంది కర్తవ్యం చేస్తున్నాం, భగవంతుడే చూసుకుంటారన్నారు. కానీ మీకు అదే జరుగుతుంది, చూసుకోండి. రేపు మొన్న కూడా తెలంగాణలో కూడా ఉండి మీకు కూడా మనకి మనకి ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో 15 సంవత్సరాలు ఉండి అక్కువ ఉండి కూడా మీరు ఏమీ లేక అమరావతి అభివృద్ధి అన్నారు. ఏం చేశారు అమరావతి అభివృద్ధి? మీ సినిమా షట్టింగ్ చేసి షట్టింగ్ చూపించారు తప్ప. వర్షం పడితే కారిపోతున్నాయి, ప్రజలు అక్కడ ఉండలేకపోతున్నారు, అక్కడ హైకోర్టు కూడా వెళ్ళే లేని పరిస్థితి ఉన్నారు. అక్కడ మీకు కావాలని చెప్పి మీరు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన హోదాలో పెట్టే కన్నా అమరావతిలో ఉన్న 28 విలేజ్లకే మీరు ఒక నాయకుడిగా తయారయ్యారు. రేపు భవిష్యత్తులో ఇప్పటికైనా సరే జరిగింది జరిగిపోయింది భవిష్యత్తుగా జగన్మోహన్ రెడ్డి మీరు క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి మీద తోడ్పడితే భవిష్యత్తులో ప్రజలు మీకు చూస్తారు. లేదంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సన్నాసి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మిమ్మల్ని ఎంటర్ చేయాలి చెప్పించి కొట్టే వస్తుంది. ఇక మీద సార్ జాగ్రత్తగా ఉండమని మేము హెచ్చరిస్తున్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. మేము కూడా గత తెలుగుదేశం పార్టీ నుండి మీరు చేస్తున్న అవినీతి అక్రమాలు, మీరు చేస్తున్న పరిపాలన అసమర్థ చట్టంలో ఇక్కడ మాకున్న శాసనసభ్యులు కూడా పల్లా శ్రీనివాస్ గారు కూడా గతంలో ఏమిచ్చారు హామీ, ఒక హామీ కూడా నెరవేర్చలేకపోయారు. అందుకే ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ లేకనే జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా మీరైనా సరే ఏ నాయకుడైనా సరే నిన్న మొన్న కలబోలం అని చెప్పారు, 35 లక్షలు పట్టాలు ఇచ్చారన్నారు, రంకాయతీలు అన్నారు, చిత్తకాయతీలు అన్నారు. ఏమంటే మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు గాజువాక ప్రధాన సమస్య భూ సమస్య ఉంది, 301 హౌస్ కమిటీల సమస్య కూడా గత రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 44 ఇస్తే మేము చేస్తాం అధికారులకు వచ్చారని అన్నారు. ఏం చేయగలిగారు? పల్లవశ్రీ గారు జీవో నెంబర్ 301 ఇచ్చారు, 301 పట్టాలు నాలుగు తీసుకొని కూడా పనికిరాలి. ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏ ప్రజలు మోసం చేయలేదు తెలుగు ప్రభుత్వంలో. అలాగే జీవో నెంబర్ 44 ప్రకారం మీరు చేయలేదు. అలాగే గాజువాక కూడా పల్లవశ్రీనివాస్ గెలిచిన ఏమన్నారు, హై స్కూల్ని జూనియర్ కాలేజ్ చేస్తున్నారు. ఏం చేయగలిగారా? చేయలేకపోయారే. నిర్వాసితం ఏం చేస్తారు? నిర్వాసితం ఏం చేశారు? ఆ రోజు రాజశేఖర ఇచ్చిన గవర్నమెంట్ జీవో ప్రకటన రాష్ట్రం తప్ప మీరు ఒక పని చేయలేదు. ఒక చేతకన సన్నాసిలా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఇక్కడ జనసేన కానీ బీజేపీ కానీ ఈ రాష్ట్రానికి వదిలించే పని లేదు. రేపు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా రేపు భవిష్యత్తులో రేపు ఇప్పుడు వచ్చినా సరే రేపు ఏ పార్టీ కూడా డిపాజిట్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రజలందరూ గ్రహిస్తున్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ మీ చేతిలో ఉందని చెప్పేసి ఏదైతే కరోనా పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారో మేము రెడీగా ఉన్నాం, ఛాలెంజ్ చేయాలి. మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇప్పుడు ఎలక్షన్ లేదు, కాకపోతే కరోనా సెకండ్ స్టేజ్ వస్తుంది. అవి ఇచ్చిన తర్వాత అందరికీ ప్రజలకు ఇచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యం, ప్రజలు శ్రేయస్సు ఉండాలి, ప్రజలు బాగోవాలన్న నాయకులు ఉండాలి తప్ప ఏదో ఎలక్షన్ కోసం ఎలక్షన్ కమిషన్ 2 నెలలు దిగిపోతుంది. ఎలక్షన్ దిగిపోతుంది ఇంకోటి వస్తారు ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ రాష్ట్రం అధికారులు లేరా? ఏం ప్రభుత్వం లేదా? ప్రభుత్వం సంప్రదించుకొని మీ సొంతంగా నిర్ణయం తీసుకుంటారా? ఎలక్షన్ ఎలా చేస్తారని ఎలక్షన్ కలెక్ట్ చేయాలంటే ఈరోజు ఎలక్షన్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు కానీ వారికి సంబంధించి ఎన్జిఓస్ అధికారులు అందరూ కూడా మీరు చేయలేం బాబు అంటే మీకే ఎంత బాధ? రేపు మీరు అధికారులు ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో, సీఎంగా ప్రభుత్వం మీరు పనిచేశారు. సీఎంగా పనిచేస్తే, పాలకులుగా పనిచేస్తే, అధికార హోదాలో మీరు ఉన్నప్పుడు మీకు ఉద్యోగ సంఘాలు కానీ అందరూ సంఘాలు సపోర్ట్ చేపట్టే మీరు ఆ రోజు మీరు తెలంగాణ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన సరే మీకు పరిపాలన చేయలేరు. ఈరోజు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు ఎలక్షన్ మేము చేయలేమండి, కరోనా పరిస్థితి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం, రేపు మాకు రక్షణ అయితే రక్షణ మీరు ఇస్తారా? మీరు చెప్పండి. చంద్రబాబు ఎందుకంత మీకు కంగారు ఉంది ఎలక్షన్ అంటే? ఏ 2 నెలలపైకి మీరు రెడీగా ఉన్నారు కదా. ఎనీ టైం ఛాలెంజ్ మేము ఎప్పుడైనా ఎలక్షన్ ఛాలెంజ్ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు వచ్చినా సరే రేపు భవిష్యత్తులో ఏదైనా సరే మీకు 99% మీకు వైఎస్ రాజశేఖర్ గారు ఆయన జీవనంలో ఆశీర్వాదం రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన గాజువాక నియోజకవర్గం చూస్తే 20 సీట్లు కూడా కార్పొరేట్ సీట్లు గెలిస్తాయి. రేపు భవిష్యత్తులో కూడా జీబీఎంసీ కానీ గ్రేటర్ ఎలక్షన్స్ కానీ పంచాయతీలో కానీ ఎంపీటీ జడ్పీటీస్ కూడా విశాఖపట్నం 99% కూడా మీకు వైఎస్ఆర్ పార్టీ మీకు జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆశీర్వస్తున్నారు, దీవిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. వారి ధర్నాలు పెట్టి వారే చెప్తున్నారు మేము వైఎస్ గవర్నమెంట్లో మాకు ఇచ్చిన పథకాలన్నీ అమలు చేయగలిగారు, ఆర్థిక ఇబ్బందులు లోట్లో ఉన్నా సరే మాకు అన్ని సక్రమం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము రెడీగా ఉన్నా సరే ప్రజలు శ్రేయస్సు కోరుకుంటున్నాం, ప్రజలు ఆరోగ్యం కావాలి, ప్రజలు బాగోవాలి. మనం ఏం చేస్తాం? పరిపాలకులు ప్రజలు బాగుంటే కదా నాయకులు బాగుంటారు. ముఖ్యమంత్రి హోదాలో కనీసం ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష ఆలోచించిన జ్ఞానం కూడా మీకు ఆ తిరుపతి వెంకటేశ్వరం చిత్తూరు జిల్లాలో ఉన్న కుప్పం చేస్తున్నారు. ఆ వెంకటేశ్వరం ఆశీర్వాదంతో మీకు జ్ఞానోదయం కలగాలి, మీకున్న మంచి మనసు ఇవ్వాలి. మీరు ప్రతిపక్ష హోదాలో కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరించాలని చెప్పి ఆ సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరం కూడా మేము ప్రార్థిస్తున్నాం. వరలక్ష్మి నరసింహస్వామి చాలా గొప్పది మాకు అప్పనబాబు గారు అంటే అది కూడా మీకు ఆయన సన్నిధిలో మీకు జరిగిన అవమానం సరిపోయింది. మన సింహాచలం ఎయిర్పోర్ట్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తారు కూడా ప్రజలు ఏం చేశారు మీకు గో బ్యాక్ చంద్రబాబు అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మీకు తిరిగి పంపించారు. ఉత్తరాంధ్ర జిల్లా క్యాపిటల్ వద్దన్నాం,
మరి ఏం కావాలి మీకు? గతంలో కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ తెలంగాణలో ఉంటే రెండు క్యాపిటల్ ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్ చేయడం వల్ల మనందరం అనాథలు అయిపోయాం. ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. అన్ని ఇండస్ట్రీ డెవలప్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లా వెనకబడి ఉంది. మీకు ఎక్కడ చూసినా సరే ఒక ఎక్కడ లేదు. కేవలం మీరు చేసింది ఎక్కడ? తెలంగాణ మీరు సపరేట్ అయిన తర్వాత అమరావతి క్యాపిటల్ చేశారు. అమరావతి క్యాపిటల్ చేస్తే అక్కడ భూకంపం ఎంత జరిగింది? కొన్ని వేల కోట్ల రూపాయల భూకంపం జరిగింది. మీరు ఇవి చేస్తారు. కుంభకోణాలు మీరు చేశారు. అవినీతి అక్రమాలు మీరు చేశారు. పరిపాలన చేశారు. జగన్మోహన్ రెడ్డి పై తప్పులు కేసు పెట్టి 16 ఏళ్ళు జైల్లో పెట్టారు. ఇంకా మీకు జ్ఞానం లేదు. ఇంకా భగవంతుడు ఉన్నాడు ఉన్నారు కాబట్టి 16 ఏళ్ళు ఉన్నా సరే మా నాయకుడు నిజాయితీ నాయకుడు నిప్పులేని నాయకుడు నిప్పులాంటి నాయకుడు కాబట్టి ప్రజలు మమ్మల్ని 151 సీట్లు గెలిపించారు. మిమ్మల్ని 121 సీట్లకి ఎంతో మీకు పరిమితం చేశారు. ఇక మీద అయినా జ్ఞానం ఇంకా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ మేము మనస్ఫూర్తి దండం పెట్టి చెప్పేది ఒకటే. ప్రజల్ని అభివృద్ధి చేయండి. ప్రజలు సహకరించండి. జగన్మోహన్ రెడ్డి గారితో మీరు సహకరించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. కలిసి మంచిది. కులాలు మతాలు రాజకీయాలు ఎలక్షన్ తప్ప ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం మనస్ఫూర్తి కోరుకుంటూ మీ దృఢంగా మాట్లాడుతాం. థ్యాంక్ యూ సార్. మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.